2027లో దేశం మొత్తం ఒకేసారి ఎన్నికలు. భారతదేశం మొత్తం ఒకేసారి 2027 ఫిబ్రవరిలో ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతుంది. జమిలే ఎన్నికలకు మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ గారి ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేశారు. కమిటీ కూడా పూర్తి స్థాయిలో పరిశీలన జరిపి తన నివేదికను కేంద్ర ప్రభుత్వానికి అందజేసింది. జమిలీ ఎన్నికలు జరగాలంటే రాజ్యాంగంలో 5 ఆర్టికల్స్ రాజ్యాంగ సవరణ బిల్లు ద్వారా చేయాలని సూచించింది. ఈ బిల్లు యాక్సెప్ట్ అవ్వాలి అంటే లోక్సభ రాజ్యసభలో 67% సపోర్టు చేయాలి. 14 రాష్ట్రాలు అసెంబ్లీలు సపోర్టు చేయాలి. అలా మద్దతు ఇస్తే బిల్లు రాజ్యాంగ పరిధిలోకి వస్తుంది. ఈ బిల్లు 2024 ఈ శీతాకాల సమావేశాల్లోనే పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. ఈ బిల్లుకు పార్లమెంటులో మద్దతు లభిస్తే 2027 ఫిబ్రవరిలో ఉత్తరప్రదేశ్ ఎన్నికలతో పాటు దేశం మొత్తం అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలు నిర్వహిస్తుంది. ఈ ఎన్నికలు జరిగిన 100 రోజుల తర్వాత మున్సిపల్ గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తుంది. దేశం మొత్తం పరిపాలన సౌలభ్యం కొరకు ఈ జమిలీ ఎన్నికలు జరపనున్నట్టు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ ఘోషి తెలిపారు.